ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వచనం యొక్క మహత్యాన్ని తెలియజేస్తూ ఖురాన్లోని పలు వచనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేర్కొన్నారు. అందులో ముఖ్యమైన ఒక వచనం నేను మీ ముందు మీకు పూర్వం ఎంత మంది ప్రవక్తలనైతే మేము ప్రవహింపజేశాము వారందరికీ మేము ఇచ్చిన ఆదేశం ఏమిటంటే లా ఇలాహా ఇల్లా అనకుం నేను తప్ప మరో ఆరాధ్య దైవం లేదు అన్న యొక్క ఈ సందేశాన్ని నా దాసుల వరకు చేరనేమనే సందేశమే వారందరికీ ఇవ్వబడింది. సకల ధార్మిక గ్రంథాల యొక్క సారాంశం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ లా ఇలాహా ఇల్లల్లాహ్ మానవాళికి బోధించే నిమిత్తమే సకల దైవ గ్రంథాలు వచ్చాయి, సకల దైవ ప్రవక్తలు ఆవిర్భవించారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుగ్రహాలని ఒక్క పరివచనంతో ముడిపడి ఉన్నాయి. అదే లా ఇలాహా ఇల్లల్లాహ్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సర్వచనాన్ని కలిమయ సయ్యిదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో పేర్కొన్నారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సర్వచనాన్ని చిరవచనం అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నారు. ఇక ముస్లింలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మూడు. ముస్లింలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు మూడు. ఒకటి, మన ప్రభువును తెలుసుకోవాలి, మన ఆరాధ్యత ఇవ్వాలి తెలుసుకోవాలి.